తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఈ సభ వేదికగా బీజేపీలోకి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ వెల్లడించారు. అదే సమయంలో పార్టీ కార్యచరణను కూడా అమిత్ షా ప్రకటిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాన శత్రువు అవినీతి కుటుంబ రాజకీయాలని విమర్శించారు. అవినీతి గురించి మాట్లాడితే కేసీఆర్ కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. దేశంలో ఇందిరాగాంధీ నియంతృత్వం ముగిసినట్టుగానే తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలనకు ముగింపు వస్తుందన్నారు.